హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో కరెంట్ సిచ్యువేషన్కి సంబంధించి కొన్ని అంశాలను మీకు తెలియజేయడానికి ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. భారతదేశంలో చిరుత పులుల సంఖ్య గణనీయంగా పెరిగింది. 2018లో చేపట్టిన గణన ప్రకారం దేశంలో ప్రస్తుతం 12,852 చిరుతలు ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు భారత్లోని చిరుతలు 2018 స్టేటస్ ఆఫ్ లియోపార్డ్ ఇన్ ఇండియా 2018 పేరుతో కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ ఓ నివేదిక విడుదల చేశారు. 2014తో పోలిస్తే 2018లో చేసిన గణన ప్రకారం దేశంలో చిరుతల సంఖ్య 60% పెరిగింది. ప్రస్తుతం దేశంలో 12,852 చిరుత పులులు ఉన్నాయి. దేశంలో అత్యధికంగా చిరుతలు కలిగిన తొలి మూడు రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్ 3,421 చిరుతలతో మొదటి స్థానంలో ఉండగా కర్ణాటక 1,783 చిరుతలతో రెండో స్థానంలో నిలిచింది. ఇక మహారాష్ట్ర మూడో స్థానంలో 1,690 చిరుత పులులతో మూడో స్థానంలో నిలవడం జరిగింది. ప్రధాని మోదీ ఖాతాలో మరో ప్రతిష్టాత్మక అంతర్జాతీయ అవార్డు చేరింది. అమెరికా సైన్యం అందించే అత్యున్నత పురస్కారాల్లో ఒకటైన లేజియన్ ఆఫ్ మెరిట్ను మోదీగా దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం బహుకరించారు. అమెరికా జాతీయ భద్రతా సలహాదారు రాబర్ట్ ఓబ్రియాన్ చేతుల మీదుగా ప్రధాని మోదీ తరఫున అమెరికాలోని భారత రాయభారి తరణ్జిత్ సింగ్ సంధు ఈ అవార్డును స్వీకరించారు. భారత్ అమెరికా వ్యూహాత్మక బంధాన్ని ముందుకు తీసుకెళ్లడంలో ప్రధాని మోదీ చూపిన చొరవకు గాను ఆయనకి అవార్డు బహుకరిస్తున్నట్లు ఓబ్రియాన్ తెలిపారు. దీంతో అవార్డు కింద దేశాధినేతలకు ఇచ్చే చీఫ్ కమాండర్ హోదా మోదీని వరించింది. మోదీతో పాటు అవార్డు ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్, జపాన్ మాజీ ప్రధాని షింజో అబేకు కూడా బహుకరించారు. సైన్యంతో పాటు దేశాల మధ్య వ్యూహాత్మక బంధాల బలోపేతానికి కృషి చేసిన దేశాధినేతలకు అమెరికా ఈ అవార్డును అందిస్తూ ఉంటుంది. మహారాష్ట్రలోని తొలి క్రీడా విశ్వవిద్యాలయాన్ని పూణేలో ఏర్పాటు చేయనున్నట్లు మహారాష్ట్ర క్రీడా మంత్రి సునీల్ కేదార్ తెలిపారు. అంతర్జాతీయ క్రీడాకారులను తయారు చేసే ఉద్దేశంతో ఏర్పాటు చేయనున్న ఈ క్రీడా విద్యాలయం 2021-22 నుంచే కార్యకలాపాలు ప్రారంభించనుందని ఆయన పేర్కొన్నారు. పూణేలోని ప్రస్తుత భాలేవాడే క్రీడా సముదాయాన్ని 400 కోట్లతో విశ్వవిద్యాలయంగా తీర్చిదిద్దామని, 213 పోస్టులు కూడా సృష్టిస్తామని ఈ సందర్భంగా మంత్రి గారు వెల్లడించడం జరిగింది. ఇంకా మహారాష్ట్ర పులి క్రీడా విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయనున్న రాష్ట్రంగా నిలిచింది.